రమీజా బీని దోషులకి శిక్ష పడాలే. రమీజా బీ హైదరాబాద్ నల్లకొండ పోలీస్ స్టేషన్లో పోలీసులు సామూహికంగా రమీజా బీ ఆవిడ భర్తని భర్త ముందే అత్యాచారం చేస్తే, ఇప్పుడు వైసీపీ మొత్తం రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఊరుకోలేదు శిక్ష పడేదాకా. మోస్ట్ పాపులర్ కోర్ట్ కేసు అది, శిక్ష పడింది వాళ్ళకి. మరి ఒక ఒక కేసు కదా అని వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఆ రోజున. ఏదో జరిగింది కదా అండి, ఇప్పుడు వైసీపీ మంత్రుల్లా మాట్లాడలా. పాపం దొంగతనానికి వెళ్ళారంటండి, అత్యాచారం గురైందంట, అత్యాచారం చేశారు. అసలు అది మాటేనా? అది ఇదే మనం నేర్చుకుంది, వాళ్ళకి సంస్కారం ఉందా? అంటే ఇదేమైపోయిందంటే సొసైటీలో మనం అంత నైరాశ్యంతో నిండిపోయాం, మనం ఉదాసీనత వచ్చేసింది మనకి. సినిమా ఫ్లాప్, సినిమా హిట్, సినిమా హీరోలు తప్ప, లేదంటే వాళ్ళు అరగంట మాట గంట మాట దీని మీద డిబేట్ తప్ప, అరే ఏం జరుగుతుంది మన సొసైటీలో? సోషల్ మీడియాలో కూర్చోబెట్టి కాక మనం ఇంకేం మాట్లాడలే. మనం ఒక్కోసారి తట్టి లేపాల్సి వస్తుంది దేశాన్ని, సమాజాన్ని తట్టి లేపాల్సి వస్తాయి. నేను ఆంధ్రప్రదేశ్ని తట్టి లేపుతున్నాను అట్ ద కాస్ట్ ఆఫ్ మై డెత్. ఉదాసీనత, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను మీకు చెప్తున్నాను. నేను సరదాగా చెప్పట్లేదు ఈ మాట. ప్రతిరోజు ఇంట్లోంచి బయటికి వస్తే తిరిగి ఇంటికి వెళ్తాను లేదు, నాకు అవసరం లేదు. అంటే ఎందుకని కోట్ల మంది ప్రజలు ఉదాసీనత కూరుకుపోయారు, బయటికి రావట్లేదు ఎవరు. 30,000 మంది ఆడపిల్లలు మిస్ అవ్వ మన సమస్య కాదు. పోలీసులకు చెప్తే అది గవర్నమెంట్ సార్, వీళ్ళకి చెప్తే అది మా కులంవాడు కాదు సార్, వీళ్ళకి చెప్తే అది మా జిల్లాకి సమస్య కాదండి. మనిషి సమస్యను ఎవడు మర్చిపోయాము మన అందరం. ఏది బాగుంది, ఎవరు ఎవరితో తిరిగారు, ఎవరు ఎవరితో పడుకున్నారు, ఎవరు గంట మాట్లాడు, ఇది మన 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 బేసిక్ మైండ్ సెట్ ఇక్కడికి వచ్చేసింది. అందువల్ల నాశనం అయిపోతున్నాం మనం. మరి నాలంటోడు సమస్యల గురించి మాట్లాడితే, ఇన్ని కోట్లాది మందికి తెలిసినోడు మాట్లాడితే, ఖచ్చితంగా జగన్ లాంటి ఒక జలగకి, ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్న ఒక జలగకి ఉంటుంది కోపం. ఆ జలగ మాట్లాడద్ది, జగన్ అనే జలగ మాట్లాడద్ది, కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది నాకు తెలుసు. వాడు కిరాయి మూకల్ని దింపుతాడు, కిరాయి మూకల్ని దింపుతాడు, నాకు ఓకే. జగన్ అనే వ్యక్తికి తెలియదు ఏంటంటే, జగన్ అనేవాడికి తెలియదు ఏంటంటే, ఎంతసేపు ఫ్యాక్షన్ వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు, విప్లవకారుడితో గొడవ పెట్టుకోవాలి జగన్. జగన్ తెలుసుకుంటాడు, విప్లవకారుడితో గొడవ పెట్టుకోవాలి జగన్. విప్లవకారుడికి ఏముండదు ఆశ, మార్పు తప్ప, సమాజాన్ని తట్టి లేపడం తప్ప. నేను కోరుకుంటుంది మీ దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్కి మీరు పవన్ కళ్యాణ్కి మద్దతు అనుకోకండి, మీకు మీరు మద్దతు ఇచ్చుకున్నారు మనకి నిలబడి, మీ బిడ్డల్ని మీరు సంరక్షించుకుంటున్నారు, మీ ఆడబిడ్డల్ని సంరక్షించుకుంటున్నారు. ఒక ఇంటి అద్దెకి ఇవ్వాలంటేనే వాళ్ళకి ఎంతమంది మగాళ్ళు ఉన్నారా, మగాళ్ళు ఉంటే ఏ వయసు పిల్లలు, ఒక 10 మంది యువకులు రోడ్డు మీదకి వస్తే ఎందుకై మా సొంతలోకి వచ్చారంటాం. అలాంటిది 10 మంది యువకులు అఫీషియల్గాను అన్అఫీషియల్గాను ఇళ్లలోకి వచ్చేస్తున్నారు, ఇది ఇబ్బంది కాదా? పోనీ వాళ్ళకి ఉపాధిని వేరే ఉపాధి కల్పించను. 30,000 కోట్లు మీరు లాగేసావు కదా సారా నుంచి, ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చుకో. ఇది అంత బాధ ఉంటే అవి పో, అవి దాచుకో, అవి దాచి గూట్లో పెట్టుకో, మళ్ళీ కొను ఓట్లు. సో ఇవి మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం కనుక అవేకన్ కాకపోతే మీ భవిష్యత్తుకే నష్టం. నేను ఎనీహో నేను డిసైడెడ్, ఎందుకంటే ఎక్కడో మారుమూల వెళ్ళిపోయి పోరాటం చేయడం చాలా కష్టం, అది తేలిక. ఇక్కడుండి రోజు ఫెయిల్ చేసి చేయాలి అంటే, నేను సగటు సార్, నేను గృహస్థుని, నేను కూడా, నాకు పిల్లలు ఉన్నారు. వీళ్ళన్న మాటలకి నా భార్య ఏడుస్తుంది, నా భార్య ఏడుస్తుంది, ఏడకుని ఎందుకు ఉంటుంది? సర్ది చెప్పుకుని ముందుకెళ్దాం. ఎందుకని, నేను బాధ్యత తీసుకున్నాను, ఇంక నేను ఇప్పుడు వెనక్కి రాలేను. నా భార్య చెప్పింది ఇదే, నా భార్య ఏడకుండా ఉంటుందా, ఏడుస్తే నేను చెప్పాను, నేను ఇదే చెప్పాను, మొన్న ఇదే చెప్పాను, నేను ఇంక తప్పదు నాకు నీ వెళ్ళాలి, ఒక ఉంటే ఉండని పోతే పోతాను, ప్లీజ్ రక్ష నన్ను క్షమించు, నా వల్ల నువ్వు మాట పడుతున్నందుకు నన్ను క్షమించు. ఇదే నేను అంతమించి నేనేం అడగలేకపోయినా భార్య, ఇదొక్కటే నేను అడగగలిగింది. మళ్ళీ మనం జగన్ గారి కుటుంబ సభ్యులు మనం ఏం అనకూడదు కదా, వాళ్ళు మేడమే మేడం అనాలి, వాళ్ళు ఏదైనా అనొచ్చు మనం. ఎందుకంటే రీజన్ ఏంటంటే చెప్తా, ఇది మన సంస్కారం కదా.